శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. కార్తీక పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం చేస్తున్నానండి. అసలు ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్ణయం అయింది చెప్తాను, జాగ్రత్త ఏంటంటే మనం ధనత్రయోదశి హోమం చేసాం 25వ తారీఖు. 25వ తారీఖు వరకు నేను కార్తీక పౌర్ణమి పూజ చేస్తాను అని అనుకున్నాను తప్ప ఎక్కడ చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది జింకాన గ్రౌండ్ అనుకున్నాను, అది ఇవ్వనన్నారు. ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను. సరే అమ్మవారు పూజ చేసుకుంటాను, ఇంకా రిలాక్స్ అయిపోతాను. ఇంకా ఆల్రెడీ శ్యామల దండ రాజశ్యామల హోమాన్ని కలిసిపోయాను, ఇంకా రిలాక్స్ అయిపోతాను అనుకున్నా. కానీ సడన్గా పెద్ద ఆయన ఫోన్ చేశారు, రోషయ్య గారు మనవడు రమేష్ గారు నాకు మంచి మిత్రుడు, ఎల్బి స్టేడియం ఉందండి నేను మాట్లాడుతున్నాను మీరు రండి ఎల్బి స్టేడియం బుక్ చేసుకుందాం అన్నారు. వెంటనే వెళ్ళాను ఎల్బి స్టేడియము. గౌరవనీయ శ్రీనివాస్ గౌడ్ గారు, అయ్యగారు నేను మీకు అరేంజ్ చేయిస్తాను, మీరు మంచి అమ్మవారి కార్యక్రమం చేస్తే ఎందుకండి మీరు చలన కట్టేసేయండి అని అంటే ఇమీడియట్లీ కట్టేసాను. అంటే 26 అంటే దాదాపు 31వ తారీఖు మాకు అన్ని ప్రాసెస్ అంతా అయిపోయింది. అంటే 10 రోజులు అంటే 1వ తారీఖు నుంచి 11వ వరకు 11 రోజుల్లోనే ఈవెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయంటే నా లైఫ్లో అసలు సుబ్బిరామరెడ్డి గారిది అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. చాలామంది వెయిట్ చేస్తారు ఆయన అపాయింట్మెంట్ గురించి. గౌరవనీయులు సుబ్బరామిరెడ్డి గారు అపాయింట్మెంట్ దొరికింది, ఆయన వస్తానని చెప్పడం, ఆయన 15 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడారు. మంచిదే జోషి చేద్దాం కార్యక్రమం వస్తానండి అని అన్నారు. అది చాలా సంతోషం గౌరవనీయులు సుబ్బరామిరెడ్డి గారిని ఆహ్వానించాం. అట్లాగే గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారు, ఆయన అపాయింట్మెంట్ దొరకడం ఇంకా కష్టం. ఆయన అపాయింట్మెంట్ అంటే ఇలా వెళ్ళి వెళ్ళగానే ప్రదీప్ జోషి వచ్చారు అని చెప్పగానే అందరిని ఆపించేసి ఫస్ట్ రమ్మనండి చెప్పండి రమ్మనండి అని చెప్పి పిలిపించి చెప్పండి జోషి గారు మీ గురించి మేము వింటూనే ఉంటామన్నారు, మంచిగా ఇన్విటేషన్ కార్డు ఇవ్వగానే తప్పకుండా వస్తాము, మాకు ఎన్ని కార్యక్రమాలున్నా వస్తాం మేము, మీకు ఏం సహాయం కావాలన్నా ఇస్తాము, మంచి దైవ కార్యక్రమాలు చేయాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆయన బ్లెస్ చేశారు వస్తాను అన్నారు హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు. తర్వాత ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారైతే ఇంకా చాలా ప్రేమ. ఇంకోసం అంటే తెలంగాణ ఉద్యమంలో నేను కూడా శ్రీనివాస్ గౌడ్ గారితో నిల్చున్నాను. ఉస్మానియాలో లాంటి దెబ్బలు తిన్నాము, అప్పుడు పోలీస్ ఫ్యాన్ కూడా ఎక్కాము శ్రీనివాస్ గౌడ్ గారితో, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాము అని అన్నారు. ఓ అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు బాగా గడ్డం ఏం చేసినావు పంతులు అని చెప్పేసి అంటే వేస్తాండి అంటే ఆయన ఇమ్మీడియట్లీ మాకు చాలా మాకు అవకాశం ఇచ్చారు, సహాయం చేశారు. ఇమీడియట్లీ ఎల్బి స్టేడియం ఫోన్ చేసి మా గురుగారికి ఇచ్చేసేయండి అని చెప్పారు. సో అట్లా ఎల్బి స్టేడియం కూడా ఓకే అయిపోయింది, అది మంచి జరిగింది. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ సవితా ఇంద్రెడ్డి మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. ఇలా వెళ్ళగానే మేడం గారు, జోషి గారు మీ కార్యక్రమాన్ని మేము చూస్తూనే ఉంటాం, మీ గురించి మేము వింటూనే ఉంటాం, మా ఆడపడుచులు ఎప్పుడు మీ గురించి చెప్తూనే ఉంటారు, చాలా మంచి విషయాలు చెప్తున్నారు, నేను తప్పకుండా వస్తామని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు. వారు కూడా చాలా గౌరవంగా వెళ్ళి వెళ్ళగానే మంచిగా మాట్లాడించి ఇక్కడ పైన మంచి గౌరవం ప్రేమ. తర్వాత దానం నాగేందర్ గారు, ఆయనైతే ఇట్లా కారులో మేము అలా వెళ్ళడము ఒక ఇంకా సార్ లేరండి అని చెప్పారు. సరే ఇంకా మేము వెళ్ళిపోదామని చెప్పి ఫోన్ మాట్లాడుతూ 5 నిమిషాలు కూర్చున్నాం, టక్కన వచ్చేసారు. వచ్చి రాగానే చూసి రెండు అని పిలిచారు. మంచిగా రేంజ్ రోవర్ కారులో వచ్చిండు, వచ్చి రాని ఇంట్లోకి పోయినాము. ఆయనకి మంచిగా గురుగారు నమస్తే అండి, ఏం కార్యక్రమము, మీ గురించి మేము వింటూనే ఉంటాము, ఎప్పుడు వీడియోలు అక్కడిక్కడ చూస్తూనే ఉంటాము, మా వాళ్ళు అందరూ చెప్తూనే ఉంటారన్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది, ఓ ఇంతమందికి నేను తెలుసా అని చెప్పి సరే అని వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాను. దానం నాగేందర్ గారు కూడా వస్తానన్నారు, మీకు హైదరాబాద్ లోకల్లో ఏమి అవసరం ఉన్నా సరే నన్ను అడగండి నేను మీకు అరేంజ్ చేస్తాను అన్నారు. అది సంతోషదాయకం దానం నాగేందర్ గారు. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంటికి వెళ్ళగానే ఎంతో ప్రేమగా, ఆయనకి అసలు లేచి నిల్చోవలసిన అవసరం కూడా లేదు, వెళ్ళగానే చాలా గౌరవంగా నిలుచొని నాకు ఎదురొచ్చి రండి అయ్యగారు అని చెప్పి కూర్చోబెట్టి ఎంత వినమ్రత అంటే ఒక వ్యక్తికి అధికారం ఉంటే సరిపోదండి, ఆ వినమ్రత గ్రౌండ్ టు ఎర్త్ కూడా ఉండాలి. వారు కానీ వారి ధర్మపత్ని సునీత మేడం గారి జెడ్పీటీసీ వారు కూడా అన్నారు, ఎందుకు అయ్యగారు నేను 500 నేను అన్నాను కొంచెం భయపడుతున్నానండి కార్యక్రమం చేయడానికి, అంతా అయిపోయింది కానీ జనాలు వస్తారో లేదో భయంగా ఉంది అని నేను అన్నాను. ఏం భయపడకండి అయ్యగారు, మంచి అమ్మవారి పూజ చేస్తున్నారు, అందరూ వస్తారు, నేను కూడా అందరికి చెప్తాను, మా మహిళా సభ్యులందరికీ కూడా చెప్తాను, వస్తారు, నా తరఫున అయితే ఒక 500 వరకు వస్తారు అని మాట ఇచ్చారు, అది సంతోషదాయకం. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే ఇంకా హరీష్ రావు గారు అండి. హరీష్ రావు గారికి ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకున్నాము, రండి అని అన్నారు. నా మిత్రుడు నవీన్ చందనాల, తర్వాత వేణుగారు వాళ్ళు చాలా సాధారణంగా అపాయింట్మెంట్ ఇప్పించారు. వెళ్ళి వెళ్ళగానే ఇంట్లోకి పిలిపించుకొని
అసలు ఇంట్లోకి చాలామందిని ఎవరు అంటే వేరే వాళ్ళు అంటే పెద్దవాళ్ళే పిలిపిస్తారట. సో ఇంట్లోకి వెళ్ళాం, వెళ్ళి కూర్చోబెట్టారు. ఆయన టిఫిన్ కూడా చేయలేదు. అలా వచ్చి రాగానే రండి జోషి గారు రండి అని లోపలికి తీసుకెళ్ళి ఆయన ఆఫీస్ ఛాంబర్లో కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా మాట్లాడి ఏం కావాలి, చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నానని మాకు కూడా తెలిసింది. తెలంగాణకే ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం ఇది, ఇప్పటివరకు తెలంగాణ చరిత్రలో జరగలేదు. మాకు చాలా సంతోషం, మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నది ఇంకా సంతోషం. తప్పకుండా మేము వస్తాము, మీకు ఏ సహాయం కావాలని అడగండి అన్నారు. చాలా సంతోషం. హరీష్ రావు గారు కూడా వస్తానని మాటిచ్చారు. ఇంకా రోషయ్య గారండి, రోషయ్య గారు వెళ్ళి వెళ్ళగానే ఆయన కురు వృద్ధులు, మహానుభావుడు, రాజకీయంలో తెలుగు రాజకీయాల్లో ఆయన భీష్మ పితామహుడు. అప్పటికీ ఇప్పటికీ ఈజ్ ది లెజెండ్. ముఖ్యమంత్రి అయ్యారు, గవర్నర్ అయ్యారు, చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఆయన దగ్గరికి వెళితే చూస్తే ఎంత సంతోషం అనిపించిందంటే, అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఆయన రోషయ్య గారిని, ఆయన నేరుగాడు చూస్తాననుకోలేదు. రోషయ్య గారితో వెళ్ళి మాట్లాడితే ఆయన వస్తాను, నాకు ఆరోగ్యం అంతా అనుకూలంగా లేదు, అయినా సరే నేను ప్రయత్నం చేస్తాను వస్తాను, మా మనవడు అన్నీ చూసుకుంటాడు మీకు అని చెప్పి రోషయ్య గారు మనవడు నాతో స్నేహంగా ఉన్నారు, వారు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంకా కరణ్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు సలహా మండలికి ఇప్పుడు ఆయన వైస్ చైర్మను మన తెలంగాణ, ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. స్వామి గురు మా గురువులు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారికి ఇక్కడ వారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ధర్మ కార్యక్రమాలంటే ముందుంటాడు. ఆయన కూడా వెంటనే అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. తప్పకుండా గురుగారు మా వల్ల జరిగినంత సాయశక్తుల సహాయం మీకు చేస్తామన్నారు. తర్వాత అదే రోజు గురువుల వారి యొక్క స్వాత్మానంద స్వరూప స్వామివారు అక్కడే ఉన్నారు, వారు కూడా ఆశీర్వాదం చేశారు. మాకు వీలుంటే తప్పకుండా వచ్చేస్తామండి అమ్మవారి కార్యక్రమానికి, ఎప్పుడు కూడా వీలు లేదన్నాం. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఈవెంట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి, చాలా పూజలు ఉన్నాయి, ఇక్కడ ధర్మ ప్రచారం చేయడానికి వచ్చాము అని చెప్పి వారు కూడా సాదరంగా మాకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు స్వామివారు. సో ఇలా ఎవరెవరిని పిలిచినా, ఇంకోటి ఏంటంటే టీవీ నైన్ మై హోమ్ చైర్మన్ గారు, వారు కూడా రామేశ్వరరావు గారు, వారు స్వయంగా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మాట్లాడారు. ఆయన చాలా భక్తుడు. ఆయన తప్పకుండా మేము మీ కార్యక్రమానికి వస్తాము, మీకు పెద్ద పెద్ద గెస్టులు అందరూ కూడా వస్తారు, అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని చెప్పి టీవీ నైన్ ద్వారా కూడా మాకు సహాయ సహకారాలు అందాయి. హెచ్ఎంటీవీ యాజమాన్యం కూడా ముత్తుడు గారు వైస్ ప్రెసిడెంటు, వారు పిలిచి మరీ మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీడియా పూర్వకంగా మీకు సహాయం అందించడం మా బాధ్యత అని చెప్పి వారు కూడా మీడియా ద్వారా మాకు సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా టెన్టీవీ యాజమాన్యం కూడా మేము ఏదైతే కనుక మీ యొక్క టెలికాస్ట్ చేస్తాం, మీ ప్రోగ్రామ్ని మేము కంపల్సరీ కవర్ చేస్తామని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా సరే అమ్మవారి కార్యక్రమం అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. తర్వాత వెంకయ్య నాయుడు గారికి కూడా మేము ఇన్విటేషన్ పంపించాము, గౌరవనీయులు, వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుత భారతదేశానికి సంబంధించి ఉపరాష్ట్రపతి. వారు రావడము చాలా ఆనందదాయకం, వారు వస్తే ఇంకా సంతోషం. అపాయింట్మెంట్ తీసుకున్నాము, వాళ్ళ పిఏ మాట్లాడారు, మేము వారితో మాట్లాడలేకపోయాము, అంతవరకు చేరలేకపోయాము, కానీ తప్పకుండా వారికి వారితో వెళ్ళే ఉంటుంది, వారు వస్తారని మేము ఆశిస్తున్నాము. అట్లాగే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు, వారిని కూడా మేము సాదరంగా ఆహ్వానించాము, వారు కూడా సమయం వీలు చూసుకొని అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు, తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, మేబీ వారు కూడా వచ్చే అవకాశాలు చాలా సుముఖంగానే ఉన్నాయి. అది కాక ఇంకా కల్వకుంట తారక రామారావు గారు, తర్వాత కవితక్క, తర్వాత మా ముఖ్యమంత్రి, నా అభిమాన ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, ఆయన చాలా తలమునకలైపోతున్నారు, చాలా పనులు ఉన్నాయి అని చెప్పి చెప్పించారు సీఎస్ ద్వారా. అయినా ప్రయత్నం చేస్తాము, అయ్యగారు మీరు అమ్మవారు పూజ చేస్తుంటే మేము రాకుండా ఉంటామా, వస్తాము, కాకపోతే కార్యంలో నిమగ్నమై ఉన్నాం కాబట్టి పనులు ఉన్నాయి, మీకు తెలియదు ఏమున్నది అని చెప్పి అనిపి మాకు వారితో వచ్చింది. తప్పకుండా వారు కూడా వస్తారు అని మేము ఆశిస్తున్నాము. ఇది తెలంగాణకే ఒక కీర్తి కిరీటం. ఇది ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో ఎవరు చేయనిది, ప్రపంచ చరిత్రలో చేయనిది నాదానుసంధానం, ప్రపంచ చరిత్రలో చేయనిది మ్యాన్మేడ్ శ్రీచక్రం, తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా చేస్తున్నది 11,000 ముత్యాలతో అభిషేకము, 1,008 పుష్పాలతో అభిషేకము, గజోత్సవము, అమ్మవారిని ఏనుగు మీద ఊరేగించడము, మహాశ్రీచక్ర మండలం వేయడము, శ్రీచక్రాకారంలో భక్తులందరూ నిల్చోవడము, శ్రీచక్రాకారంలో దీపాలు వెలిగించడము,
ఇలా ఎన్నో మహాద్భుతమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత ఒక్కవి 8 ఆకాశ దీపాన్ని ఆకాశంలో వదలడము, ఇలాంటి మహోత్సవ కార్యక్రమానికి అతిరిత మహారతి వస్తున్నారు. గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా, వార్త వెళ్ళింది, ఇన్విటేషన్ అయితే వెళ్ళింది. చిరంజీవి గారు సస్పెన్స్ చూద్దాం. సో ఈ విధంగా చాలామంది, ఇంకా 4 స్టార్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇంకా నేను చెప్పను. సో వస్తారు, మంచి మంచి స్టార్స్ వస్తారు. అందరికీ డేట్స్ ఇంకో 10 రోజుల్లోనే కదా జోషి, మీరు ఒక 4 రోజుల ముందు చెప్తుంటే మేము డేట్స్ హోల్డ్ చేసి పెట్టుకునే వాళ్ళం అంటున్నారు. ప్రతి ఒక్క అదే మాట అంటున్నారు, అయినా సరే వీలు చేసుకొని వస్తాము అంటున్నారు. సో దాదాపు అతిరేత మహారతులు అందరూ వస్తున్నారు. మీరందరూ మీకు లక్కీగా మీరు సెల్ఫీ తీసుకోవచ్చేమో. యువర్ వెల్కమ్. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇది వరల్డ్ ఈవెంట్, నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్ అండ్ ఇండియా లెవెల్ ఈవెంట్, ఇట్స్ అ వరల్డ్ లెవెల్ ఈవెంట్. దట్స్ వై చూసన్ ద వరల్డ్ స్టేజ్. ద డయాసిస్ బిలాంగ్స్ టు వరల్డ్ డయాస్. అంటే ఎల్బీ స్టేడియంలో ఎన్నో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి, ఎన్నో వరల్డ్ మ్యాచ్లు కూడా జరిగాయి. ఇవాళ వరల్డ్ రికార్డు కూడా ఎల్బీ స్టేడియంలో చేయబోతున్నాం. మీరందరికీ సాదర స్వాగతం. అందరూ కూడా రావాలి. శ్రీమాత్రే నమః.